ప్రియమైన రైతులారా, ప్రతి పంటకు సరైన పెరుగుదల, అభివృద్ధి మరియు అధిక దిగుబడి కోసం 16 పోషక పదార్థాలు అవసరమని మనందరికీ ఇప్పటికే తెలుసు. అయితే ఇతర పోషకాలు సరైన పరిమాణంలో లభించినప్పటికీ లోపం ఉన్న పోషకం తక్కువగా ఉంటే అది పంట దిగుబడిని తగ్గిస్తుందని మీకు తెలుసా? విభిన్న పొడవు గల కర్రలు మరియు డ్రమ్ములు ద్వారా దీనిని వివరించవచ్చు. నీరు ఉన్న డ్రమ్ములు యొక్క నిల్వ సామర్థ్యం దానిని కొట్టినప్పుడు వచ్చే శబ్దాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. అదేవిధముగా మొక్కకి ఇతర అవసరమైన పోషకాలను అవసరమైన పరిమాణంలో సరఫరా చేసినప్పటికీ లోపమున్న పోషకం పంట దిగుబడిని నిర్ణయిస్తుంది. ఏదైనా పంట యొక్క అవసరమైన ఆర్థిక దిగుబడిని నిర్ధారించడానికి మనం నిరంతర ప్రతిపాదకను, నేల సంతానోత్పత్తి మరియు నేల ఉత్పాదకతను కొనసాగించాలి. ఎప్పటికప్పుడు నేల సంబంధిత సమస్యలను పర్యవేక్షించడం మరియు అధిగమించడం కూడా అవసరం. ఇది పంటకు పెరిగిన ఎరువుల మోతాదును ఉపయోగించకుండా మంచి ఆర్థిక దిగుబడిని ఇస్తుంది. అయినప్పటికీ నేల ఆరోగ్యం క్షీణిస్తున్నప్పుడు పంట దిగుబడి యొక్క పరిమాణం మరియు నాణ్యత కూడా గణనీయంగా తగ్గుతాయి. అందువల్ల నేల యొక్క ఆరోగ్యంపై ఎల్లప్పుడూ దృష్టి పెట్టాలి. నేల ఉదజని సూచిక, దాని ఈసి, సోడియం కంటెంట్ మరియు కాల్షియం కార్బోనేట్ కంటెంట్ అనుమతించదగిన పరిమితిలో ఉంటే ఆ మట్టిలో ఆరోగ్యకరమైన పంట పెరుగుదల పొందడం సులభమవుతుంది. ఇది పంట ఉత్పత్తిలో సగం యుద్ధంలో గెలిచినట్లుగా ఉంటుంది, ఎందుకంటే ఈ మట్టిలో పోషకాలను తీసుకోవడం అధికంగా ఉంటుంది. అయితే ఈ పరిమితుల పెరుగుదల అవసరమైన పోషకాలను తీసుకోవడాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అటువంటి అననుకూల పరిస్థితుల్లో మీరు ఎరువుల మోతాదును పెంచినప్పటికీ పంట యొక్క ఆర్థిక దిగుబడిని పొందలేరు. అందువల్ల మీరు సూచనల ప్రకారం ఈ పోషకాలను ఆకులపై పిచికారీ ద్వారా భర్తీ చేయాలి. వాతావరణ ఉష్ణోగ్రత మరియు పంట ద్వారా, నేల ద్వారా పోషకాలను తీసుకోవడం మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది. మేము వాతావరణ ఉష్ణోగ్రతను నియంత్రించలేము. అయినప్పటికీ వాతావరణ ఉష్ణోగ్రత అననుకూలమైనప్పటికీ పంట యొక్క సరైన పెరుగుదలను నిర్ధారించడానికి మేము ఆకులను ఉపయోగించడం ద్వారా తక్కువ ఉన్న పోషకాలను భర్తీ చేయవచ్చు. పిలవమైన పోషక పంట పోషకలోపం లక్షణాల ద్వారా రైతుతో మొక్క చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కొన్నిసార్లు అలాంటి పంట పసుపు రంగును చూపిస్తుంది, లేదా కొన్నిసార్లు ఇది ఆకులపై నెక్రోటిక్ మచ్చలను ప్రదర్శిస్తుంది. కొన్నిసార్లు మౌల్టింగ్ లేదా లీఫ్ కర్ల్ లేదా ఆకుల మెలితిప్పిన లక్షణాలు గమనించవచ్చు. అయితే కొన్నిసార్లు ఆకు లేదా దాని అంచులను కాల్చడం గమనించవచ్చు. ఈ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి లేదా అవి కొన్ని సమయాల్లో దాచబడతాయి. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, ఈ లక్షణాలు దిగుబడి యొక్క పరిమాణం మరియు నాణ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని సూచిస్తున్నాయి. వృద్ధి యొక్క ప్రారంభ ఏపు దశలో ఎన్పికే ఎరువుతో పాటు పంటను ద్వితీయ పోషకాలు మరియు సూక్ష్మ పోషకాలతో భర్తీ చేయడం చాలా అవసరం. ఇది పంట యొక్క సరైన పెరుగుదల మరియు అభివృద్ధిని నిర్ధారిస్తుంది. పంట పెరుగుదల మరియు అభివృద్ధి యొక్క ముఖ్యమైన దశలలో మట్టి దరఖాస్తును క్రమం తప్పకుండా పోషకాల ఆకుల స్ప్రేలతో కలిపి ఉండాలి. పునరావృత్తమయ్యే ఆకుల స్ప్రేలు ఆకుల క్రియాత్మకంగా మరియు సమర్థవంతంగా ఉండడానికి మరియు పంటను పోషక లోపం లక్షణాల నుండి దూరంగా ఉంచడానికి సహాయపడతాయి. మంచి నాణ్యతతో అధిక దిగుబడి పొందడానికి ప్రీ మెచ్యూరిటీ స్టేజ్ చాలా ముఖ్యమైనది. ప్రీ మెచ్యూరిటీ దశలో ఫెర్టిగేషన్ స్టేజ్ మంచి పరిమాణాత్మక మరియు గుణాత్మక దిగుబడిని నిర్ధారిస్తుంది. సమతుల్య మొక్కల పోషణ ఒక పంట యొక్క ఆరోగ్యకరమైన పెరుగుదల మరియు అభివృద్ధిని నిర్ధారిస్తుంది. సహజంగానే ప్రతి రైతు తన పండించిన పంట నుండి అధిక దిగుబడి పొందాలని ఆశిస్తాడు.
సుస్థిర వ్యవసాయాన్ని ఎక్కువ కాలం సాధన చేయడానికి రైతు ఉత్పత్తి ఖర్చును పరిశీలించాల్సిన అవసరం ఉంది, మరియు అదే సమయంలో తన పండించిన పంట యొక్క అధిక ఆర్థిక దిగుబడిని లక్ష్యంగా చేసుకోవాలి. తెలుగు భాషలో సమతుల్య మొక్కల పోషణ గురించి మరింత సమాచారం పొందడానికి దయచేసి గూగుల్ ప్లేస్టోర్ నుండి మా IMTBPN యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మరియు దానిని క్రమం తప్పకుండా వాడండి. మీరు నేరుగా ఫోన్, హెల్ప్లైన్, ఈమెయిల్ మరియు వాట్సాప్లో కూడా మాకు కాల్ చేయవచ్చు.